అవా ఇప్పుడు మీ ఊర్లో ఫార్మా కంపెనీ వస్తుంది, వస్తే మంచిదా రాకపోతే మంచిదా? దునియాకంత వస్తే మాకు వస్తుంది, దునియాకంత లేకుండా ఉంటే మాకు లేకుండా ఉంటుంది. దునియా అంత భూములు పోతే మాయిపోతాయి, దునియా అంత పోకుంటే మాయిపో. అమ్మ దునియాతో పోనికనే మా పోనికే రాడిగానే ఉన్నాయి. ఉంటే కూడా మేమేం గొడవలకు పోలేము, మేము మా పిల్లలు ఏం మీటింగ్లకు పోలేరు, ఏం పోలేము, అందరితో పాటుగా మాది అనుకున్నాం మేము. అంతే కంపెనీ వస్తే మంచిదా రాకు నీకు ఎవట్లా అనిపిస్తుంది? నేను నాకు ఏమి తెలియదు చూడ, నేను నాకేం తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది అంటే ఇప్పుడు కంపెనీ వచ్చింది అనుకో, ఓ రాదు మా రాదు, మా పిల్లలు నాకు ఫోన్ ఇచ్చిండ్రు, నేను ఫోన్ మాట్లాడింది చూసిండ్రా, నాకు ఫోన్ చేయనికే రాదు. పచ్చబటన్ చాలు, నా పిల్లలు చేస్తే మాట్లాడతాను నేను అంతే. ఎర్రబటన్ పచ్చబటన్ ఏంటి కనిపిస్తున్నాయా? కనిపిస్తాయి, కానీ ఏదో తిట్టే ఫోన్ పోతుంది నాకు తెలియదు. నా చిన్న బిడ్డకు పోయేది తెలియదు, పెద్ద బిడ్డకు పోయేది తెలియదు, యా కొడుకు పోయేది కూడా తెలియదు, నాకు తెలియదు. అంటే ఇప్పుడు అట్లా కాదు, ఊర్లో నిన్న అంత పెద్ద గొడవ అయింది, ఊర్లో అయితే అంత తెలుసు, మరి రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు చాలా మందిని ఒక 60-70 మందిని పట్టుకపోయారట, మరి ఇది గొడవ కరెక్టా లేకుంటే పోలీసు వాళ్ళు పట్టుకపోవడం కరెక్టా? ఇది అసలు పెద్ద మనిషిగా నువ్వేమంటావు? నేను పెద్ద మనిషిని కారనే, మా ఊరోళ్ళు కొట్టుడు తప్పు కదా, సాలరకు కాలు మొక్కాలే, కాలు మొక్కితే ఏమైతుంది, అల్లరి ఊడుతుంది, అల్లరి వస్తుంది, అల్లరి ఊడుతుంది. ప్రజలకు ఇష్టం లేదు, మనం ఇక ఏమనొద్దు, వదిలేసుకునాలే. మనం ఎక్కడన్నా చూసుకుంటే చూసుకుంటే ఏమైంది ఉంటే అది అవుతుంది, మా కానీ ప్రజలకైతే ఇష్టం లేదు. ఎవరైనా కూడా అంగ వద్ద అంటున్నారు, కాలమిన పడుతున్నది అంటారు, వచ్చిన పెద్దలకైతే అల్లరి ఊరుతుండే కదా సార్, పట్టుకోవాలి. నేను చెప్పిన అరే వచ్చిన సార్లకు కాళ్ళు మొక్కుదాం, నేను వస్తానయ్యా, నేను ముందు మొక్కుతాను, నేను మొక్కినాక మీరు మొక్కుదురు అన్న నా కొడుకులను తోలియమంటే నేను కాళ్ళు మొక్కనికి అయితే వస్తా, కానీ గొడవల కాడికి తోలను నా కొడుకులను అని నేను తోలలేను, ఎప్పుడు తోలలేను. నేను నిన్నడే ఒక్క గొడవ కాడికి కూడా తోలలేను. మీరు ఎన్ని టీవీలలో చూడండి, ఎన్ని ఫోన్లలో చూడండి, నా ఇద్దరు కొడుకులు లేరు, నేను తోలను. దునియాతోటిగా మనకంట చెప్పిన నేను అంతే, కానీ సాలరన్ కొట్టు మా తప్పు కదా, మాదైతే తప్పు.